ఓ బల్బు వెలగాలంటే అందుకు కరెంటి, బ్యాటరీ లేదా ఇన్వర్టర్ కావాలి. కానీ వీరికి అవసరం లేదు. అవును, నిజమే. ఆదిలాబాద్ జిల్లాలో ఓ తండ్రి కొడుక్కి ఒళ్ళంతా కరెంటే. వారిద్దరి బాడీకి ఎక్కడ బల్బు పెట్టి టచ్ చేసినా అది జిగేలమంటూ వెలిగిపోతుంది. అదిలా సాధ్యమనుకుంటున్నారా? ఇది వినడానికే వింతగా ఉంది కదా. అయినా ఇది నిజమండి బాబు. కావాలంటే మీరు చూడండి. బుడతడి పేరు సమీర్, తండ్రి పేరు చాందు పాషా. ఉండేది ఆదిలాబాద్ జిల్లా బేలం మండలంలోని సిరిసన్న గ్రామంలోని రామ్నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి శరీరంలో ఏముందో తెలియదు గాని వాళ్ళ బాడీకి బల్బు టచ్ చేస్తే చాలు, అది వెలిగిపోతుంది. ఇంకొకరు తీసుకుని ఇట్లా ఉట్టే పెట్టారు. ఏ ఆ ఊళ్ళకి రానే రాదు, అది గట్టిగానే అన్నట్టు. శరీరంలోని ఏ భాగంలో బల్బు టచ్ చేసినా అది జిగేలమంటూ వెలుగుతోంది. ఇది చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త ఆ నోట ఈ నోట దావనంలో వ్యాపించడంతో వారిని చూసేందుకు జనం ఎగబడిపోతున్నారు. అసలు ఇదంతా ఎలా బయటకు వచ్చిందంటే, వారం రోజుల క్రితం చాందు పాషా ఇంట్లో బల్బు కోసమని అక్కడున్న ఒక షాప్కు వెళ్ళాడు. అచ్చట అతనకు కావలసిన ఓ ఎల్ఈడి బల్బును కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చాడు. బల్బు హోల్డర్లో అమర్చే ముందు దాన్ని తన కుమారుడైన సమీర్ చేతిలో పెట్టాడు. అంతే, ఎలాంటి కరెంటు కనెక్షన్ లేకపోయినా బల్బు ఒక్కసారిగా సమీర్ చేతిలో వెలిగిపోయింది. తను పట్టుకొని చూస్తే సేమ్ అలాగే ఉంది. ఇతరులు ఎవరు టచ్ చేసినా వెలగలేదు. ఈ వింత ఘటన గ్రామమంతటా పాకింది. చుట్టుపక్కల గ్రామంలో సైతం దావనంలా వ్యాపించడంతో ఈ వింత చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాగంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గంతుక సింహ దర్శనై.